చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను బ్రీఫ్ గా సంక్షిప్తంగా చెప్పి ముగిద్దాం అనుకున్నాను. MBS గారు ఒక కథా రచయిత, వందలాది కథలు రాశారు. ఒక వ్యాస రచయితగా వేలాది వ్యాసాలు రాశారు. ఇది అతిశయోక్తి కాదు. మీరు ఆయన గూగుల్ చేస్తే ఆయన పుస్తకాల గురించి కానీ వ్యాసాల గురించి కానీ మీకే తెలుస్తుంది. ఆయన రాసిన కథల్లో చాలా ఫేమస్ అయినవి అచలపతి కథలు అనే ఆశ్రయించిన రామ్ పండులీలు ఇటువంటి చాలా ఉన్నాయి. ఆయన నవలు కూడా రచించారు. నవల్లో టార్గెట్ ఎయిట్, ఉమెన్ ఈటర్ ఇటువంటి నవల్లు కూడా ఉన్నాయి. అలాగే ఆయన జీవ చరిత్రకారునిగా అంటే ఆటోబయోగ్రఫర్ కూడా రాశారు. ఆయన హిందీ యాక్టర్ ప్రాణ్ గురించి కానీ, కిషోర్ కుమార్ గారి గురించి కానీ, హేమమాల గురించి కానీ ఇలా చాలామందికి గురించి ఆయన రాశారు. మీకు చెప్పాలంటే తాజాగా రాణి రుద్రమదేవి సినిమా వచ్చింది కదా, ఈయన కూడా ఒక కీలకమైన రచయిత. దాని తర్వాత ఈయన సంకలనకర్తగా ముళ్ళపూడి వారి రచనలు చాలా సేకరించి ప్రచురించారు. అలాగే ఆ కోతి కొమ్మచ్చి అనే ఫేమస్ బుక్ మీకు అందరూ తెలిసే ఉంటుంది, దానికి గాత్రం కూడా దానం చేశారు. దాని తర్వాత ఈయన హాస అనే పత్రికకి సంపాదకుడిగా పనిచేసి చాలా ఫేమస్ అయ్యారు ఆ రోజుల్లో. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే గ్రేట్ ఆంధ్ర .com లో ఈయన కాలం పడుతూ ఉంటుంది. జనరల్గా మీరు ఆ వెబ్సైట్లు చూసారంటే పాలిటిక్స్ రూమర్స్ లేకపోతే సినీ కబుర్లు అని ఉంటాయి. అయితే MBS గారికి స్పెసిఫిక్గా ఒక లింక్ ఉంటుంది మెన్యూలోనే. సో అది అది చాలు మీకు, అది ఆయన వ్యాసాలు అవి ఎంత ఫేమస్. దాని తర్వాత ఆయన టీవీ యాంకర్గా కూడా పనిచేశారు. వనిత టీవీలో ఇది అసలు కదా అనే ప్రోగ్రామ్కి స్క్రిప్ట్ యాంకరింగ్ కూడా ఆయనే చేశారు. దానికి రజిత నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత ఆయన ఇంగ్లీష్ కథల్ని తెలుగులో అనువదించారు. అంతేకాకుండా తెలుగులో ఉన్న అతిపెద్ద రచయితల్లో ఎవరైతే ఇంగ్లీష్లో డైరెక్ట్గా రచన చేయగలరో ఆయన MBS. ఆయన రాసినవి ఏపీ డైలీలోను, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిమాచల వీటిలో ప్రచురితమయ్యాయి ఆంగ్ల రచనలు. అది ఒక ప్రత్యేకత MBS అది. అలాగే రచనలకి తెలుగు యూనివర్సిటీ వారు కీర్తి అవార్డు ఇచ్చారు. దాని తర్వాత స్వాతి వీక్లీలో చాలాసార్లు ప్రథమ వచ్చాయి ఈయన కథలకి. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు MBS. నాయుడు గారికి అందజేస్తాను.
MBS Prasad గారికి అభిమానులు చాలా మంది, అంటే ఎక్కడెక్కడ నుంచో మాకు కూడా కొత్తగా తాల్ ప్రోగ్రామ్స్ కి లేకపోతే సిటీ బ్రౌన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చారు. అంటే కొత్తగా అంటే ఆయనకున్న ప్రాచుర్యం తెలుసునే ఉంది, కాకపోతే ఆయన గురించి కొన్ని మాటల్లో ఆయన మన నీళ్ళు అందరికీ కూడా కొంచెం వివరంగా చెప్పాలని చెప్పి మా మిత్రుడు రాజేష్ కోరేట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన గురించి ఒక నిమిషం. సభ్యులందరికీ నమస్కారం. చాలామందికి ఎంబీఎస్ గారి గురించి తెలిసే ఉంటుంది, నేను కూడా మొక్కలు చెప్దాం అనుకుంటున్నాను. అది గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నేను బ్రీఫ్గా సంక్షిప్తంగా చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. ఎంబీఎస్ గారు ఒక కథ రచయిత, వందలాది కథలు రాశారు, ఒక వ్యాస రచయితగా వేలాది వ్యాసాలు రాశారు. ఇది అత్యక్తి కాదు, మీరు ఆయన గూగుల్ చేస్తే ఆయన పుస్తకాల గురించి కానీ వ్యాసాల గురించి కానీ మీకే తెలుస్తుంది. ఆయన రాసిన కథల్లో చాలా ఫేమస్ అయినవి అచ్చలపతి కథలు అనే ఆశ్రయించిన రామ్ పండు లీలలు ఇటువంటి చాలా ఉన్నాయి. ఆయన నవలు ఆయన ఫస్ట్లోనే చెప్పేవాట, అసలు మామూలు స్టార్ట్ చేయాలనే నేను దిగిన హోటల్లో బయటకు వెళ్ళి ఆమ్లెట్ తిందాం అనుకున్నాను, మంచి ఎగ్స్ ఉన్నాయా అని అడిగాను. అన్ని అమ్ముడిపోయేసారి ఎవడో మాకు పేరు నోడు వస్తున్నట్టు ఆయన మీద విసురుతారు, అది ఎవరు విసురుతారు ఏమో ఏ కాబో నాయన గారు అయ్యా అన్ని మీకే. ఆ సంశయం కూడా తీరిపోయింది. కాదు, ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు కూడా సేమ్ ఉండాలని ఇష్టపడ్డాను, ఎందుకంటే మాట్లాడే వాళ్ళ హావభావాలు అక్కడ కూర్చుని తెలుస్తాయి. ఇప్పుడు ఇంకా మీరంతా వరుసలో కూర్చున్నారు, సడన్ గా పోడియం అక్కడ ఉంటుంది కదా, మనం వెళ్ళి ముందు నుంచుంటాం. మనకి నేర్చుకుంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుంది కొత్తది, కానీ మనకు అది వీపే కనపడుతుంది. అంటే అతను ఏం చెప్తున్నాడో తెలియదు. తర్వాత మనం అంటే మాట్లాడేసిన తర్వాత రెండు ఆర్గనైజేషన్స్ TAL, సిపి బ్రౌన్ ఫౌండేషన్, ఈ రెండింటికి కూడా ధన్యవాదాలు. నిజానికి అనుకోలేదు, అంటే నేను ఇలాగ లండన్లో ఇలాగ వస్తాను కూడా అనుకోలేదు. నేను ఇక్కడ పర్సనల్ విజిట్ మీద వచ్చాను, 4 మంత్స్ విజిట్కి, 3 నెలలు ఉంటున్నాను, ఇంకొక 1 మోర్ మంత్ నుండి వెళ్ళిపోతున్నాను. లండన్కి పర్సనల్ విజిట్లో వచ్చినప్పుడు కొంతమంది పాఠకులు నాకు ముందే రాడము రాడమని కలిసాను, వ్యక్తిగతంగా వాళ్ళతో స్నేహం ఏర్పడింది. వాళ్ళలో ఒకళ్ళు చేరనని చెప్పిన ఆయన ప్రపోజ్ చేయడము రాని మొత్తానికి ఇది ఇనిషియేట్ అయింది. సరే నా పేరు కూడా కొంతమంది తెలుసు పర్వాలేదు అని చెప్పి అనుకున్నారు. అరే దాని మీద ఎంతమంది వచ్చారు సంతోషం మీద ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ కూడా రావట్లేదు మీటింగ్ ఇక్కడ, ఈ ఊళ్ళో కాదు ఏ ఊళ్ళో కాదు, ఇక్కడ బేరన్ ఉన్నారు, అక్కడ ఇంకా బేరనాది బేరన్ కోతికొమ్మచ్చి పుస్తకావిష్కరణకి మామూలుగా బాపురం అని ఎప్పుడు ఒప్పుకోరు, చాలా మొహమాట పెట్టి మొహమాట పెట్టి మీరు వస్తే బాగుంటుంది ఏదో అని చెప్పంటే ఆయన నా మొహం చూసారే అన్నారు. సరే విజయవాడ పెడతామండి, మనకి హైదరాబాద్ పెడితే అక్కడ మనకి సాహిత్యం ఏంటంటే ఎవరు రాడు, పుస్తకావిష్కరణ ఎవరు వస్తారు సార్, విజయవాడ పెడతాం అంత సాహిత్యంతో అంతవో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంత కళా కేంద్రంగా అంటే అప్పుడు స్వాతి బలరంగా అని చెప్పారు. ఏ లాభం లేదండి, ఇక్కడ కూడా లేదు, మనకి జనం రావాలంటే అక్కడ మంచి హోటల్ ఒకటి ఉందండి, అద్దరు పెట్టి మందు గిందు పోస్తాం. అంతగా చక్కడు ఎందుకండి, ఏమైతే అయింది, రవీంద్ర భారతిలో పెడదాం అని అప్పుడు రవీంద్ర భారతిలో పెట్టాం. చాలా బాగా జరిగింది, చాలా బాగా అనడానికి రమణ గారి అబ్బాయి కూడా మా రాశారు పుచ్చారు, అంటే నేను ఐ ఫెల్ట్ ఇట్ రికార్డెడ్ మాది ఇప్పుడు కొసరకొమ్మచ్చిని చెప్పని అంటే రమణ గారు కోతికొమ్మచ్చిలో వదిలేసిన విషయాలతో పుస్తకం వేశాం. నేను అంతా కూడా దాని గురించి రాసి వాళ్ళ
ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్ నేను అంతా కూడా రాశాం, అందరూ కూడా రాశారు. మా నాన్న అమితంగా సంతోషించిన రోజు ఆ రోజు కళ్ళ మీద నీళ్ళు వచ్చాయని చెప్పారు. అద్భుతంగా జరిగింది ఆ రోజు ఆ ఫంక్షన్. అలాగేంటే సాహిత్య సభ దట్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్, ఎందుకంటే బాపు రమణ అక్కడ అందరూ నుంచి ఒకసారి తాలియా అని చెప్పిన ఎవరికి అనక్కర్లే పని లేకుండానే ఆయన కానీ స్టాండింగ్ ఓవేషన్ ఇస్ మూవ్డ్ అంటే పీపుల్ లవ్ దెమ్ డెఫినెట్లీ. వాళ్ళు బయటకు రారు కాబట్టి అది ఆటోమేటిక్గా బయటకు వచ్చింది, అది హిట్ అయింది. అంత మాత్రం చేత మిగతా అన్ని కూడా హిట్ అవుతాయని లేదనుకోండి. ఇక సాహిత్య సభలో ఈ రోజు సాటర్డే వీకెండ్ మరి ఇంతమంది ఓపిక తీసుకు వచ్చారు, చాలా సంతోషం. నేను అంటే మిగతా విషయాలు మాట్లాడబోయే ముందు చిన్న మాట రామారెడ్డి గారి దానికి కొన్ని యాడ్ చేస్తూ చెప్తున్నాను. సాహిత్య సభలు చూసిన తర్వాత మంచి బాగుంది, మనం ఇంకా కూడా పిలవాలి సాహిత్యకారులని ఏం చెప్పినారు అంటున్నారు. నేను వర్డ్ ఆఫ్ కాషన్, ఎందుకంటే నేను ఇక్కడ ఇవాళ అతిథిగా రావచ్చినా నేను మామూలుగా ఆర్గనైజర్ని, మాది ఆసన్ క్లబ్ ఉంది, మేము అందరినీ ఎవరిని పిలవాలా ఏం చేయాలా కన్నా జనాన్ని ఎలాగ తోలుకు రావాలా ఈ వాదనన్నీ పడేవాళ్ళే అంటే ఉన్న మాట చెప్తున్నాను. ప్రాబ్లం ఎక్కడొస్తానంటే సాహిత్యం అనగానే అంటే కథా రచయిత కవులు అంటే ఇక చెప్పకండి, అది ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే చెప్పాడు చావగట్టదని. ఈరోజు ఈరోజు అసలు ప్రభుత్వం బరి చేసింది లేదు, సారీ ఎందుకు ఇందులో కూడా కవులు వాళ్ళు ఉంటారు కానీ అస్సలు ఎవరికి అర్థం కావట్లేదు. ఒక వాక్యాన్ని 3-4 మాటలుగా విరిచి వాళ్ళు పుస్తకాలు వేసుకున్నారు, వాళ్ళందరూ వాళ్ళే వేసుకోవడం అందరికీ పంచుకోవడం. వాటిలో ఒకటి మాత్రం అడ్వాంటేజ్ ఉంది, ఎవరైనా పుస్తకం ఇస్తే మాత్రం పారేయకండి, ఎందుకంటే ఆ పక్కనంతా గాలి ఉంది. పాతకాలం చాలా స్థుకులు 4 స్థుకులు అక్కడ మార్చి వేరేవారు కాదు. ఇప్పుడు ఆయన వచ్చాడు వెళ్ళాడంటే ఆయన ఒకటి వచ్చాడు వెళ్ళాడు వేసి అంతా ఉంటుంది, అందులో పక్కనంతా మార్చింది. సాకల బొద్దు గట్రా ఏమి ఏం కావాలి రాసుకోవాలంటే ఇటువంటి ఇదిలా ఉంది. ఆ కవిత్వంలో ఎవరికి అర్థం కావట్లా, వాళ్ళకి మనకి డౌట్ అందులో ఏముందో ఏదో ఉందో మనం అనుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, మనం ఒక 12-15 ఏళ్ల వయసులో కథ చదవడం మొదలు పెడతాం. ఒక 10 ఏళ్ల పాటు చదివేటప్పటికీ కథల్లో మొత్తం ప్రహ్లాదులు చెప్పినట్లుగా చదువుల్లో సారమల్లా చదివి తండ్రి అన్నట్టుగా కథల్లో సారమంతా తెలిసిపోతుందండి. అందువల్ల ఏదైనా కథ మొదలు పెట్టగానే అది ఎలా నడుస్తుందో మనకి నడక తెలిసిపోతుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది సరే వాడే వీడైనా సరే ఆకలిలో చూసి అయిపోయి చదవడం మానేశారు. ఎలాగో వీళ్ళు చదవట్లేదు అని చెప్పని పత్రికల వాళ్ళు కూడా కథల్లో అంటే పత్రికల్లో కథలు ఎక్కువ వేయడం కంటే ఆడవాళ్ళు బీరువాళ్ళు బట్టలు చదువుకోవాలి స్వాతి వీక్లంతా అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ అసలు రోజు అరగ నడిస్తే మీకు పొట్ట రాదు ఇలాగా వీటితో చూపేస్తారు. కథల పుస్తకాలు కథల సాహిత్యం అనేక పత్రికలు ఈనాడు అంత టాప్ కదా సాహిత్యం గురించి ఏమిటి చెప్పండి దాంట్లో. ఇప్పుడు ఏమిటి నేను అంటే హాస్యం మార్కెటింగ్ అని వాళ్ళతో పాటు తిరిగేవాడిని, ఏంటి అసలు అసలు వీళ్ళు ఎందుకు ఎట్లంటే లేదంటే మేము ఎంత సర్వే చేసేది సాహిత్యం అంటే అప్పుడు ముట్టుకోడు. మిగతా పత్రికల్లో పోయి వారానికి ఒకసారైనా ఏదో మొహమాటానికైనా వేస్తారు కదా, ఏం చేయరు కదా ఈయన దగ్గరికి వస్తేదో వాళ్ళు ఏంటి లేదండి మేము ఎంత స్టడీ చేసేసాం అసలు సాహిత్యం అనేది ఎవరికి పనికిరాదు అని చెప్పి మేము ఏమని చెప్పింది వాళ్ళు ఇట్స్ పాలసీ చేసింది అంటే. సో సాహిత్యమే కనపడదు ఈనాడు, అది మరి టాప్ ర్యాంకింగ్ న్యూస్ పేపర్ అంటే వాళ్ళు చెప్పింది గోస్పెల్ ట్రూత్ ఈనాడు. అంత దానికి అంటే ఏంటన్నమాట మనకి సాహిత్యం ఆ విలువ అలా ఉంది. ఎందువల్ల అంటే కథా రచయితల వల్ల ప్రాబ్లం. రచయితలు కూడా వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుతారు, వాళ్ళ వాళ్ళు చదువుకుంటారు, పక్కవాడు చదవడం చాలా అమ్మాయి కడగా తెలియదు. అందువల్ల మనకి ఇప్పుడు నన్ను అసలు ఎవరన్నా పరిచయం చేశారంటే ఈ మధ్య అంటే గత 10 ఏళ్ళుగా అనుకోండి రచయిత ముద్ర పడిపోయింది. అంతకుముందు ఎవరన్నా ఫ్రెండ్స్ కనుక ఏమో పరిచయం చేస్తే ముద్ర బతిమాలేవాడిని, ఈయన మా ఫ్రెండ్ రచయిత అన్నాడంటే చచ్చాను నా దేవుడా. ఇంకా వాళ్ళు అప్పుడు పేరండి ప్రసాద్ గారు MBS ప్రసాద్ ఎక్కడ చదవలేదండి అంటే మీరు మీ పేరుతో రాస్తారా లేకపోతే పెన్నేంతో రాస్తారా సాధిలో రాశారా అప్పుడు ఇంకా పాలే అప్పట్లో నాకు అంటే
సాతిలో ఏడు రాయడం ఏంటర్లే అన్నట్టుగా ఉండేది. సరే ఇంకా అందులో కనుక రాయకపోతే రచయిత కాదేమో అని చెప్పి అనుకుని పంపిస్తాం వాళ్ళు బాబు బాగా డబ్బులు కూడా ఇవ్వడం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకే రాస్తున్నాను. అయితే ఇలాగా ఆనెస్ట్లీ ఏమి మీరు ఆనెస్ట్గా ఇప్పుడు మీ ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది కథలు చదువుతున్నారండి? మీరు ఎప్పుడైనా అడగండి, చిన్నప్పుడు చదివామంటే అంటే అవి వేస్తాం రెండు మూడు ఓకే మ్యాక్సిమం ప్రాబ్లం అంటే మీరు ఏదో ఇంత ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి నేను ఇలా ఉన్నారు. జనరల్గా కానీ తీసుకుని చూస్తే ఎంత తక్కువ పర్సంటేజ్ కథలు చదువుతాము, చదివేది కాబట్టి తీరిక లేదు, టైం లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే దానికి కారణం కూడా నేను కూడా మామూలుగా ఉన్నాను, చదువుని అంటే ఇప్పుడు కూడా చదువుతాను కానీ కదా స్టాండర్డ్ బాగాలేదు. మీరు టెన్త్ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫామ్ మన ఆరు క్లాస్ కనుక మీరు కనుక పాఠాలు చెప్తే ఎంత ఎలా ఉంటామో అలా ఉంటాం. అంటే కథ అనేది క్లిష్టత ఉండాలి. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక అతను కూడా బాగా మంచి కామెంట్ కూడా చేశాను, మీ కథలు క్లిష్టంగా ఉంటాయి వ్యాసాలు సులభంగా ఉంటాయి అదేంటి అని. అవును, ఎందుకంటే వ్యాసం ఒక తెలుగు విషయాన్ని చెప్తున్నాను కాబట్టి సులభంగా చెప్తాను. కథ మీరేం గెస్ చేస్తారు నాకు తెలియదు కాబట్టి నేను ఐ షుడ్ బి వన్ అప్, అందువల్ల దాన్ని కావాలని కాంప్లీట్ చేసి నాకు ఏది కూడా సీదా సాదాగా కథ ఉండదు. దాన్ని బాగా ఏడిపించడానికి నేను నిశ్చయించుకుని చచ్చినట్టు మీరు అందులో నా చిల్పదలో చూడ రాశాను. పేరాల మీద చూపు దూకించే వాళ్ళని వీలుపాటు ఇవ్వకుండా అలాగే పేరాల చదువు రావడం లేదు, చచ్చినట్టు చదవాల్సిందే అన్నట్టుగా పెట్టుకుని రాశాను. కూడా చెప్పాడు ఎందుకంటే మధ్యాహ్నం అయ్యో మ్యామ్ ఇలా ఎంత శ్రమ పడినండి, ఆదివారం నాడు మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత కాసేపు కూర్చుని రాసేస్తాను అయిపోతుంది అలా అలా రాసేస్తున్నారు. అందుకని ఏదో తప్పదు అని చెప్పాడు. చాలామంది యువకులు వాళ్ళు కూడా అసలు కథలు కథా రచయితలు రావట్లేదు. ఇదివరకు యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆహ్లాదకరమైన రచయితలు అంటే ఆ కథలు ప్రేమ కథలు రాసిన వాళ్ళతో ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఇప్పుడు ఏంటరా అంటే ఎన్ఆర్ఐ పిల్లలు వాళ్ళు పట్టించుకోకపోవడాలు వృద్ధాశ్రమాలు అంటే వాళ్ళ గోహ అంతా మనకి ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు కొన్ని ప్రేమించరా ఆహ్లాదమే లేదా వీళ్ళకి అక్కర్లేదా. అందువల్ల ఏంటి కథలు ఇలా అయిపోయి దానదిన రచయితలు అనే వాళ్ళకి మామూలుగా అంత తెలియట్లేదు. కారణం మీరు ఎవరు ప్రముఖ రచయిత అంటే కాబోసు అనుకోవాలి తప్ప వాళ్ళ వాళ్ళు చదివి ఉండడానికి అవకాశం ఉండదు ఉండట్లేదు. ఒకటి రెండు ఆర్థర్ గారు ఒకసారి అన్నారు రాత టెక్నిక్ వేరు కోత టెక్నిక్ వేరు అని, రాసేవాళ్ళంతా కూడా వక్తలు గారు అది మెయిన్గా. ఇప్పుడు మీరు కూడా నన్ను అది దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడాలి చూడాలి. నేను వక్తను కాదు, ఎందుకంటే కొంతమంది మా మంచి వక్తలు వాళ్ళు చెప్పేది హావభావాలతో చక్కగా అసలు ఆకట్టుకున్నట్టే చెప్పగలుగుతారు. నేను రాయగలగచ్చు, రాసి మీకు నచ్చవచ్చు, అంత మాత్రం చేత నేను బాగా మాట్లాడతానన్న గ్యారంటీ మీకు లేదు. మీరు ఇవాళ మీరు అంత రిస్క్ తీసుకునే వచ్చారు, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఏం మాట్లాడతానో నేను చెప్తున్నాను ఆనెస్ట్లీ. ఆరు ఆర్థర్ గారు వాళ్ళందరినీ కూడా చూశారు అర్జెంట్ ఆయన ఉద్యమంలో తిరిగిన మనిషి శ్రీశ్రీ అంత గొప్ప మహాకవి వెరీ బ్యాడ్ స్పీకర్ ఆరుద్ర బ్యాడ్ స్పీకర్ నారాయణుడు ఒకటికే రెండు వచ్చు రాజటికర్ కోత టికర్ పండి వచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా చాలామంది మాట్లాడలేదండి. మా అసలు మా హాసన్ క్లబ్లో మేము మంచి మంచి హాస్యనటులు ఉంటారు కదా వాళ్ళని పిలిచి మేము సన్మాన వాళ్ళని పిలిచి మాట్లాడమంటే అస్సలు ఘోరంగా మాట్లాడతారు వాళ్ళు. మనకి ఇది అంటే డైలాగులు వచ్చింది వాళ్ళకి, వాళ్ళకి వచ్చిన విద్య ఒకటే కెమెరా ముందు నటించడం డైలాగులు వచ్చింది కానీ ఇదో మీ అనుభవాలు చెప్పండి. మేము అక్కడ నుంచి ప్రామ్ చేసుకుంటాం ఏమంటే మీరు మీరు విశ్వనాథ్ గారితో పనిచేశారు కదా అనుభవాలు చెప్పండి ఏదంటే వచ్చిన వాళ్ళకి గిట్టుబాటు అవ్వాలి కదండి. ఇప్పుడు ఇక్కడ మీలాగే మాకు రెండు గంటలు వస్తారు రెండు గంటలు వెళ్ళడానికి పడుతుంది ఇక్కడ ఇక్కడ గంట గంట కూర్చోవాలి అది ఇక్కడ హాల్ కంఫర్టబుల్గా ఉంది మా దగ్గర చాలా గంటలు అటువంటి చెప్పక అటువంటి చోట మరి అంత ఐదారు గంటలు మా మీద స్పెండ్ చేశారు వాళ్ళకి ఏదో నాలుగు విషయాలు తెలుసుకుని వెళ్ళాం కొత్త విషయాలు తెలిసింది ఎవరి గురించో చెప్పండి అని మేము ఇలా ప్రామ్ చేసినా కూడా వాళ్ళు చెప్పలేకపోతారండి. అందువల్ల ఏంటంటే మీరు వాట్ ఐఎమ్ సజెస్టింగ్ యాజ్ ఎన్ ఐ మీన్ ఫెలో ఆర్గనైజర్ కింద ఇది చూసి మీరు సాహిత్య సభకి తక్కువ చెప్పి పెట్టాడు అది ముందు ఒకసారి అసలు ఆయన ఎవరైనా బాగా మాట్లాడతాడండి అసలు ఎవరైనా అని చెప్పి చూసుకుని మరి చేయడం మంచిది అవుతుందండి. అందరు ఇంకోటి కూడా ఇప్పుడు వాస్తవం అంటే ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళలో నేను యాజ్ ఏ రచయిత కంటే కూడా యాజ్ ఏ పొలిటికల్ కాలమిస్ట్గా నాకున్న ఇమేజ్ అనేది కొంతమంది జనాన్ని సమీకరించడానికి ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళకి పాలిటిక్స్ బాగా తెలుస్తాయి, మామూలు కళ అంటే మనకి చాలా కష్టం మాత్రమే నష్టాపిక్ అదే.
అదో లేదంటే ఈ పాలిటిక్స్ అయితే మాత్రం పీపుల్కి ఈజీలీ ఐడెంటిఫై, మనం ఎక్కడన్నా కూడా మనం విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి. సరే నా పొలిటికల్ వ్యూస్ అవి కొన్ని బయట ఉన్నాయి కాబట్టి, సో అందువల్ల ఏంటంటే కలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఒకటి దొరికింది గ్రేట్ ఆంధ్ర, అది గాసిప్ కాలం కోడి గారు ఇటువంటి అందరూ దాన్ని కండెమ్ చేస్తున్నారు, చదువుతున్నారు సాటి వీక్లీ కూడా అందరూ కూడా అసలు ప్రవాసీ అన్ని తడతారు అన్నిటిగా డబ్బులు పోయింది అదే స్వాతి మంత్లీ చాలా నీట్ గా ఉంటుంది కానీ అదే కొడ ఆయన చెప్పాడు బలరాం గారు చెప్పాడు. నేను ఆసం గడిపి రోజుల్లో వెళ్ళి అంటే మాకు ఏమైనా యాడ్స్ వచ్చి ఒక పాయింట్ చెప్పండి అంటే మా పక్షం చాలా ఇష్టం అండి, ఏం లాభం లేదండి నా స్వాతి వీక్లీకే వస్తున్నాయి కనుక మంత్రి కూడా రావట్లేదు మళ్ళీ అదే యాడ్ ఏజెన్సీ నో ఉన్న ఫ్యాక్ట్ ఇది. అందువల్ల ఏంటంటే గ్రేట్ ఆంధ్రాని కూడా అనేక మంది మా బంధువులు వాళ్ళు కూడా మేము చదివాము అంటే నువ్వు చదివావు అంటే అంటే మాకు ఆఫీస్ టైంలో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు సరదాగా ఉంటుంది కదా అని ఒకటి ఏంటంటే మాత్రం దానికి వైట్ రెడర్షిప్ ఉందండి అది మాత్రం కరెక్ట్. గ్రేట్ ఆంధ్రాలో వాళ్ళు 50 ఏళ్ళ ప్రొఫెసర్ సొసైటీస్ నాకంటే ఎంతో ఎంతో చదువుకున్న వాళ్ళు మేధావులు ఎంతో మంది, ఇప్పుడు వీళ్ళు కూడా నాకంటే చాలామంది చదువుకున్న వాళ్ళే తప్పకుండా, నాకంటే అనేక రంగాల్లో తెలియని వాళ్ళు లేరు. స్టిల్ యు ఆర్ రీడింగ్ ఆ మ్యాగజైన్ అది ఆ దానికి స్పైస్ కనండి మరో దానికి కనండి టైంపాస్ అనండి అక్కడ పెడుతున్నారు, వెళ్ళిన తర్వాత నాకు ఏదో చదువుతున్నారు అయిన తర్వాత అలవాటు పడుతున్నారు అని చెప్పము అది దానికంటూ ఒక అంశం చాలామంది సాహిత్యకారులు లేదు నాకంటే ప్రతిభావంతుల్లో కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఇంటర్నెట్ సౌకర్యం అది లేకపోవడము కానీ కొంతమంది తెలియకపోవడము కానీ వాళ్ళెవరికి కూడా వాళ్ళ పేర్లు ఏమైనా డ్రింక్ చెప్పారు MBS ప్రసాద్ అని కానీ ఓకే ఇంతమంది వస్తున్నారు అని చెప్పి అనుకోవడానికి వచ్చినట్టుగా అటువంటి అవకాశాలు లేకపోవచ్చు. అందువల్ల ఏంటంటే నేను ఇందాక ఇంకోటి కూడా చెప్పబోయి అయిపోయాను, అదే మీరు రచయిత ఆయుధైనప్పుడు మీరు బ్యాంకులో పనిచేస్తున్నారా అయితే ఇంకా రిజైన్ చేయలేదే ఎండగూరి వీరేంద్ర రావు చేశారు కదా ఎండగూరి వీరేంద్ర రావు మా అన్నారు వెంకటకృష్ణ మూర్తి అటువంటి వాళ్ళైతే పేర్లు మాత్రం తెలుస్తాయి మరి జనాలకి ఏంటంటే ఒక జనరేషన్ వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి అంత లెవెల్లో ఈ మధ్య రైటర్స్ ఎవరు లేరండి మాత్రం కరెక్ట్. అందులో నేను ఇప్పుడు చేసింది అనేక దాంట్లో ట్రైన్ కూడా అంటే నేను హాస్య రచయిత గారి కీర్తి పురస్కారం వచ్చింది, తర్వాత లింగ్ కథలు అని చెప్పి రాశాను, క్రైమ్ రాశాను, తర్వాత మీద రకరకాల కథలు రాశాను కానీ పర్టికులర్గా అంటే అవన్నీ రాసినవాడు ఒకడే అని కూడా చాలామంది తెలియదు అది కూడా ఫ్యాక్ట్. ఎందుకంటే మన మనసులో పెద్ద అందరూ గుర్తుపెట్టుకో కథ కథ బాగుంది అనుకుంటా పేరు లింగర్ అవుతుంది తప్ప అంత పర్టికులర్ ఎవరు స్టడీ చేసేవాళ్ళు తప్ప అది గుర్తుపెట్టుకో. సో అందువల్ల ఏంటి ఎప్పుడైనా ఎవరిని పిలిచినప్పుడు కూడా ముందు వాళ్ళ గురించి కొంచెం పీపుల్ ఎన్లైటన్ చేసి వాళ్ళు వీళ్ళు ఒకళ్ళే వాళ్ళ కథలు ఉన్నాయి అని ఒక వర్క్ చేస్తే తప్ప జనాన్ని మోటివేట్ చేయడం కష్టం అవుతుంది. ఇది నా ఉద్దేశం. ఇక ముఖ్యంగా నేను ఒక 15 నిమిషాలు మామూలు టాపిక్ మీద మాట్లాడి తర్వాత ఇంటరాక్ట్ నేను ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ చేస్తాను. ముఖ్యంగా అంటే మనకి తెలుగు అసోసియేషన్ ఈరోజు మనం ఇక్కడ అంటే టాల్ చెప్పని ఆర్గనైజేషన్ పెట్టింది రన్ చేస్తున్నారు, సిపి గ్రౌండ్ కూడా మొదలు పెట్టారు, అది చాలా గొప్ప విశేషం దానికి. సిపి గ్రౌండ్ మహానుభావుడు తెలుగు భాషకి ఎంతో చేస్తున్నారు, నేను వాళ్ళు వెళ్ళి ఆయన సమాధి కూడా చూసి వచ్చాను. నిజానికి మా ఫాదర్ని క్రిమేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ అక్కడ వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు, ఈరోజు సిపి గ్రౌండ్ గారి దగ్గర మాత్రం వెళ్ళాను. ఎందుకంటే ఆయనకి తెలుగుతో ఇప్పుడు పాలకులు వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని ఉందండి, ఇప్పుడు వచ్చాడు ఆయన చేశాడు సిపి గ్రౌండ్ నిఘంటు బ్రహ్మాండంగా ఉంటుంది. నిజానికి నేను ఒక కామెంట్ అంటే నేను మాట్లాడిన ఒక ఫోకస్గా మాట్లాడలేదు మామూలు నా కబుర్లాగే అనిపిస్తుంది మీరేమనుకోకండి. సిపి గ్రౌండ్ నిఘంటు కనుక మీరు చూస్తే నేను ఒకసారి ఒక వ్యాసంలో రాశాను కూడా, సరైన తెలుగు ఏది అని కనుక ప్రశ్న వేస్తున్నప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతారు, పత్రికల భాష ఏదైతే ఉందో అది స్టాండర్డ్ తెలుగు, అది కాంతి మిగతాదంతా కూడా మాండలికం అని చెప్పి అనేస్తున్నారు అన్నారు. పత్రికల భాషకి ఉంటే ముందు మనకి సిపి గ్రౌండ్ నిఘంటు ఉంది, సిపి గ్రౌండ్ నిఘంటువులో కనుక చూస్తే అనేక మాటలు ఈరోజు పత్రికా భాషకి ఉదగిన ఉంటాయి, వాండ్లు వచ్చిన వాండ్లు ఇలా ఉంటుందండి. తర్వాత ఏమైందంటే తెలుగు పత్రికలు ఉద్భవించినప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి పాత్రికేయులుగా చేరడం మూలాన్ని వాళ్ళు రాసిన భాష స్టాండర్డ్ భాష అయిపోయింది, ఇక మిగతా వాళ్ళు రాసినంత మాండలికం అయిపోయింది.
నేను దాంట్లో అది అది ఎత్తి చూపించి నా మాట దాన్ని ఏమో వాళ్ళు ఎలా ఎదుర్కొ చేశారు ఏదో కూడా రాశారు. అంటే దట్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ దేర్. ప్రతి స్టేట్ కూడా ఈ ప్రాబ్లం ఉందండి. తమిళనాడు కూడా మధురై తమిళ్ సన్ తమిళ్ మద్రాస్ తమిళ్ అంటే వికరించినట్టు కూడా మద్రాస్ తమిళ్ అంటారు. అలాగే వాళ్ళు ప్రతి దానికి ప్రతి వాళ్ళకి కూడా ఉంది. అలాగే కర్ణాటకలో మైసూరు ప్రాంతం స్టాండర్డ్ అని చెప్పారు. ఈ స్టాండర్డైజేషన్ మొదలు ఎవరు కొట్టారు అంటే విజయ్ అనుకోవాలి. అది వాళ్ళు పత్రికలు కొట్టారు. సిపి ప్రౌడ్ ఉండే గంటు కానీ మీరు చూసిన రోజుని అసలు అప్పటి అవసరపడ్డాడు తొందరపడ్డాడు అనే మాట మనం వాడతాం. అవసరపడ్డాడు అని దక్షిణ తీరులో ఉంది. అది ఇప్పుడు ఒక మాట మానేశాం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతానికి ఏమైనా రాసినప్పుడు కూడా అలాగే మళ్ళీ తొందరపడ్డాడు అనే రాయాల్సి వస్తుంది. అవసరపడ్డాడు మనకి అలాగే ఏంటంటే మీకు పాటల్లో కూడా మీరు చూడండి సముద్రాల వారి పాత తెలుగు పాటల్లో వాటిలో కూడా నెలలు చారాకీర్తలు ఎన్ని మాట్లాడుతాయండి దక్షిణ తెలుగు అన్నీ కూడా మర్చిపోయాయి మనం. ఈ మాటల మధ్య ఇక్కడే తిరగాల్సి వస్తుంది. అది ఒకటి అన్ఫార్చునేట్. అనే సిపి బ్రౌన్ చేసిన అనేక అనేక పుస్తకాలు దానికి బ్రిటిష్ వాళ్ళకి మనం వాళ్ళు వలస పాలకులు మరొకటి ఏదైనా కానివ్వండి కానీ అసలు మన సంస్కృతిని ఈరోజు సంస్కృతి మనం ఏది చెప్పుకుంటున్నామో దాన్ని నిలిపిన వాళ్ళు వాళ్ళే భద్రపరిచిన వాళ్ళు వాళ్ళే. ఈరోజు బ్రిటిష్ లైబ్రరీకి తీసుకెళ్ళారు కామరెడ్డి గారు. మన మన దగ్గర ఉండనివన్నీ కూడా అక్కడ ఉన్నాయి నిజంగా. వాళ్ళు కాబట్టి దాచారు మన దగ్గర ధ్వంసాన్ని చెప్పారు. తర్వాత ఎప్పుడు సంభాషణలు వచ్చినప్పుడు చెప్తాను మునపూడి వారిని మనం నేను చేసినప్పుడు మన లైబ్రరీ దుస్థితి ఎలా ఉందని చెప్తాను. నిజానికి వాళ్ళు మన దాని గురించి ఎంతో కృషి చేసి ప్రిజర్వ్ చేసి స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్.